నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊంజల్ సేవలో కామాక్షి సమేత కపిలేశ్వరుని కటాక్షం. భక్తుల శివరామ స్మరణతో పులకించిన తిరుపతి కపిల తీర్థం. ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి శ్రీకారం. సంప్రదాయబద్ధంగా తోళ్ళెళ్ల సంబరం. హైగ్రీవ అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం. చిత్తూరు వీరాంజనేయ స్వామి ఆలయంలో మాసోత్సవాలు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా కామాక్షి కపిలేశ్వరుల ఊంజల్ సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను ఊంజల్ సేవలో దర్శించి తన్మయులయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో సిరిమాన ఉత్సవాల్లో భాగంగా తోలేళ్ల ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి హకుంపేట నుంచి ఘటాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ముందుగా అమ్మవారి పుట్టినిలుగా భావించే విజయనగరం కోటకు తరలించి రాజవంశీయులు పూజలు నిర్వహించిన పిదప మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరిగి ఆలయానికి చేర్చారు. భక్తులు ఘటాలతో శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్వేతభవనంలో ధర్మాచార్యులకు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విశిష్ట ధర్మాచార్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా ధర్మాచార్యులు ఆయా ప్రాంతాలకు వెళ్లి విద్యార్థిని విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా బోధించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది ధర్మాచార్యులు శిక్షణలో పాల్గొంటున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరిత్ర, సనాతన ధర్మం, పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలపై ధర్మాచార్యులకు అవగాహన కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామంలో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను స్వామివారి రథంలోని కళ్యాణ వేదికపై కొలువ తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జిల్లాలోని బైరెడ్డిపల్లిలో వెలిసిన పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని చక్కగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దిన రథంపై వేంచపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. విజయనగరం కొత్త అగ్రహారంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఆశ్వయుజ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. పలు రకాల పుష్పాలు, బిల్వ పత్రాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారిని సేవించారు. చిత్తూరు సమీపంలోని కటమంచి గ్రామంలో వెలిసిన శ్రీ బాలకామాక్షి సమేత కుళందీశ్వర స్వామివారికి ప్రదోష పూజలు జరిగాయి. ఆలయంలోని మూలమూర్తికి నమక చమకాలతో రుద్రాభిషేకాలు జరిపారు. నంది శివపార్వతులకు ఏకకాలంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను నంది వాహనంపై కొలువదీర్చి ప్రాకారోత్సవం జరిపారు. ఆపై ఊంజల్ మండపంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కడప జిల్లా దేవుని గడపలో వెలిసిన శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ స్వామివారిని పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత
సహస్రనామార్చన జరిపి స్వర్ణాభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా రైల్వే కోడూరు చిట్వేలి మండలంలోని పురాతన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామివారి దేవాలయంలో శత చండికా యాగం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామివార్లకు నిత్య పూజలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి యాగశాలలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ పక్కనే దుర్గాయంత్రాన్ని ప్రతిష్ఠించారు. కలశ ప్రతిష్ట, కలశ పూజలు నిర్వహించారు. భద్రకాళి అమ్మవారి ప్రతిమను అర్చకులు ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం శత చండికా యాగం జరిపి పలు ద్రవ్యాలను హోమగుండానికి అర్పిస్తూ పూర్ణాహుతి సమర్పించి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ టి మీనా కుమారి దంపతులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ టెంపుల్ ఇప్పుడు రీప్రతిష్ఠ జరిగింది. మహాకుంభాభిషేకము చండీ యాగంతో ఈ టెంపుల్కి పునఃప్రతిష్ఠ జరిగింది. టెంపుల్ ఇప్పుడు ఎఫెక్ట్గా చాలామంది అంటున్నారు అమ్మవారి ఇక్కడ ఈ ఏరియాలో తిరుగుతుంది, తర్వాత చాలా గొప్ప టెంపుల్ అని, చాలా మహిమ ఉందండి అని అనుకున్న కోరికలు ఎవరన్నా వచ్చేసి ఇక్కడికి వచ్చేసేసి పెళ్లి కావాలని మొక్కుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అంటే వాళ్ళు వచ్చేసి ఏదో ఒక టెంపుల్కి చేస్తున్నారు. అమ్మ అందరికీ ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళకందరికీ, మన ప్రజలకందరికీ, అందరికీ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను. తిరుపతిలోని ఎస్వి ఉన్నత పాఠశాల మైదానంలో నవ్యాంధ్ర పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడ బుక్ ఫెస్టివల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శన జరగనుంది. ప్రత్యేక స్టాళ్లలో వివిధ రకాల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. బాల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు, పిల్లల బొమ్మల పుస్తకాలు, ఆధునిక సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. కర్నూలు జిల్లా నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని బోనాలను సమర్పించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువ తీర్చారు. వేద మంత్రోచ్చారాల నడుమ కలశ పూజ, మధుపర్కం, జీలకర్ర బెల్లం, కన్యాదానం తదితర క్రతువులు జరిపి స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేత్రపర్వంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిసిన పిదప ప్రభోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారి ప్రభను సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారి ప్రభోత్సవం పురవీధుల గుండా సాగింది. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. చిత్తూరు నగరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో మధ్వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీణాపాణిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కలశ పూజలను నిర్వహించి సరస్వతి హోమాలను జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించారు. అలాగే చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి హైగ్రీవ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నాగవల్లి దళాలతో అర్చించి హారతులిచ్చారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తిని హైగ్రీవ స్వామిగా అలంకరించి హైగ్రీవ, సరస్వతి, విష్ణు అష్టోత్తరాలతో అర్చించారు. ఈ సందర్భంగా ఏక, ద్వి, పంచ, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. విజయనగరంలో కొలువైన పైడితల్లి అమ్మవారు భక్త కోటి కల్పతరువుగా కటాక్షిస్తున్నారు. రాజరికపు ఆడపడుచు అయిన పైడిమాంబ పైడితల్లిగా ఆవిర్భవించిన వైనం ఆద్యంతం ఆసక్తికరం. ఏటా విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవాలను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు జరిగే సిరిమానోత్సవం సందర్భంగా పైడితల్లి అమ్మవారి చరిత్ర, సిరిమానోత్సవ విశేషాలను తెలుసుకుందాం. పైడితల్లి అమ్మవారు కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లుగా విలసిల్లుతున్న విజయనగరంలో కొలువుదీరిన భక్తుల ఆరాధ్య దేవత. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, శరణు కోరిన వారికి కొంగు బంగారం. విజయనగరంలో వెలసిన పైడితల్లి ఖ్యాతి ఏనాడో ఖండాంతరాలను దాటింది. ఇక్కడ ఏటా విజయదశమి తరువాత నిర్వహించే సిరిమానోత్సవం 108 దేవాలయాలను ప్రతిష్ఠించిన గజపతుల దాతృత్వానికి దర్పం, విజయనగర వాసులకు గర్వకారణం. ఒకనాటి రాజరికపు ఆడపడుచు
నేడు కోట్లాను కోట్ల భక్తుల ఇష్ట దేవతగా మారిన వైనాన్ని పరిశీలిస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 260 సంవత్సరాల క్రితం విజయనగరం సంస్థానం ఆడపడుచుగా జన్మించిన పైడిమాంబకు సోదరుడు విజయరామరాజు అంటే ఎనలేని అభిమానం. రాజ్య పోరులో భాగంగా బొబ్బిలి యుద్ధం అనివార్యమైంది. వద్దని వారించినా వినకుండా వెళ్లిన విజయరామరాజు బొబ్బిలి యుద్ధంలో వీరమరణం పొందాడు. సోదరుని మరణాన్ని తట్టుకోలేని పైడిమాంబ సమీపంలోని పెద్ద చెరువులో దూకి తనువు చాలించి తాను నిత్యం కొలిచే కనకదుర్గమ్మలో ఐక్యమైంది. తన అన్నకు సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడు కలలో పైడిమాంబ సాక్షాత్కరించింది. పెద్ద చెరువులో పశ్చిమ దిక్కున తన విగ్రహం ఉందని ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమైందట. చెరువులోని పైడిమాంబ విగ్రహాన్ని వెలికితీసి ప్రస్తుతం వనంగుడిగా పూజలందుకుంటున్న ప్రదేశంలో ప్రతిష్ఠించారు. ఆ తరువాత కాలంలో భక్తుల సౌకర్యార్థం 3 లాంతర్ల వద్ద చదరుగుడిని నిర్మించి పైడిమాంబను ప్రతిష్ఠ చేశారు. నాటినుంచి అప్పలనాయుడు వంశీయులే ఏటా సిరిమానును అధిష్ఠించి అమ్మవారి అంశగా పూజలందుకుంటున్నారు. అమ్మవారి చరిత్రకు సంబంధించిన దృశ్యాలు చిత్రాల రూపంలో ఈ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తాయి. విజయనగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో వనంగుడిగా ప్రసిద్ధి చెందిన పైడిమాంబ ఆలయాన్ని పుట్టినిల్లుగాను, ఊరి మధ్యలో ఉన్న చదరుగుడిని మెట్టినిల్లుగాను వ్యవహరిస్తున్నారు. ఇక ఏటా విజయదశమి పూర్తయిన తరువాత వచ్చే తొలి మంగళవారం సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగే సిరిమానోత్సవం దేశంలో మరెక్కడా కానరాదు. దాదాపు 50 నుంచి 60 అడుగుల పొడువుండే సిరిమానుకు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెడతారు. పూసపాటి వంశస్థులు ఉత్సవంలో తమ ఇంటి ఆడపడుచులకు లాంఛనాలు సమర్పించుకుంటారు. చదరుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకు 3 పర్యాయాలు సిరిమానును ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు జరిగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటి పండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మవారి దీవెనలు అందుకుంటారు. భక్తులు సిరిమానోత్సవాన్ని దర్శించి పైడిమాంబ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-7927, 0877-227-7773 లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ భోలక్పూర్ లోని శ్రీ భవానీ శంకరాలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వయుజమాసం సోమవారం సందర్భంగా గర్భాలయంలోని పరమేశ్వర స్వామి వారికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా అభిషేక ప్రియుడికి అభిషేకం జరుపుకుని తన్మయత్వం చెందారు. అలాగే నల్లకుంటలోని శృంగేరి శంకరమఠంలో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. నమక చమకాలతో అర్చకులు స్వామివారికి అభిషేకం చేసి నాగాభరణం, రజిత కవచంతో అలంకరించారు. పూలమాలలు, మారేడు దళాలు, విభూది, చందనంతో అలంకరించారు. బిల్వ పత్రాలు, పుష్పాలతో శాస్త్రనామార్చనలు చేశారు. స్వామివారి సన్నిధిలోని శ్రీ ఆదిశంకరాచార్యులకు వివిధ రకాల పుష్పాలు, రుద్రాక్షలతో అలంకరించి మంగళహారతులిచ్చారు. ఆశ్వయుజమాసం సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా శంకరుని ఆలయాలు శివనామస్మరణతో ప్రతిధ్వనించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం.
అనంతపురం జిల్లా కుడేరిలోని శ్రీ సంగమేశ్వరాలయంలో ఆశ్వయుజమాస పూజలు ఘనంగా జరిగాయి. పార్వతీ పరమేశ్వరులకు పంచామృతాభిషేకాలను నిర్వహించి పరిమళభరిత పుష్పాలు బిల్వ పత్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని కమాన్ రోడ్లో వెలిసిన శ్రీ రామేశ్వరాలయంలో పరమశివునికి విశేష పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆలయ ఆవరణలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలోని శ్రీనివాస శంకరాలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వరాలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో పరమశివుణ్ణి అభిషేకించారు. పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. విజయనగరం రాజామేడ సమీపంలోని గణనాథుని ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శివాలయంలో సోమవారం సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. పవిత్ర జలాలు, నారికేళ్ల జలాలతో అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చనలు నిర్వహించారు. అనంతపురం శృంగేరి శారదమఠంలో నెలవైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి గోక్షీరం, పెరుగు, తేనె, పంచదార, వివిధ ఫలరసాలతో అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలు, బిల్వపత్రాలతో సుందరంగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. విశాఖలోని కైలాసగిరి రోడ్డులో నెలవైన శ్రీ కైలాసగిరీశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులను వెదజల్లింది. పరమేశ్వరుని సేవించడానికి తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో శంకరునికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో అభిషేక ప్రియుని సేవించి శివనామస్మరణతో పులకించారు. మహిళలు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి కైలాసగిరీశ్వరుడికి నివేదించారు. అలాగే విశాఖలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ముక్కంటీసునికి పూజలు జరిగాయి. స్వామివారికి పలరసాలు, పవిత్ర జలాలతో పూజలు చేసి గంధంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వెండి కవచ ధారణ జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక విశాఖలోని పాత డైరీ ఫారంలో నెలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కంటీసునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వర్ణమయ పుష్పాలు, బిల్వదళాలతో అర్చనలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిశివారులోని తాండవ నదీ తీరంలో నెలవైన శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. సోమవారం సందర్భంగా స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలతో భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. ఆశ్వయుజ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత లింగాష్టకాల పారాయణం సహితంగా బిల్వపత్రాలతో అర్చించారు. పుష్పార్చన చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. తెలంగాణ కరీంనగర్లోని పాతబజార్ శివాలయం భక్త శోభితంగా అనుగ్రహించింది. సోమవారం సందర్భంగా శంకరుని దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి నిర్వహించిన అభిషేకాలను మనసారాగాంచి పరవశులయ్యారు. ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాస పూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం చేశారు. అనంతరం పుష్పార్చన జరిపి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరులో నెలవైన శివాలయంలో అభిషేకం జరిగింది. కాకతీయ రాజుల కాలం నాటి పురాతన శివాలయానికి భక్తులు తరలివచ్చి స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తోట్లపాలెంలో శ్రీ విజయ భేతాళ స్వామి వారికి వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోట్లపాలెం నుంచి పేరూరు వరకు వివిధ వాహనాలతో శోభాయాత్ర జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని వాహన సేవలను తిలకించి పునీతులయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి భక్తులతో శోభిల్లింది. దసరా సెలవులు ముగియనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుడిని సేవించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ప్రపత్తులతో సేవించారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలు అందుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో వెలిసిన శ్రీరామచంద్రస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివార్లను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువ తీర్చారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణాన్ని గమనీయంగా జరిపారు. భక్తులు ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి తరించారు. ఆపై అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో దసరా ఉత్సవాలను వైభవంగా పరిపూర్ణం చేశారు. 9 రోజుల పాటు ఎంతో వేడుకగా సాగిన అమ్మవారి ఉత్సవాలను నిమజ్జనంతో పూర్తి చేశారు. కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో భక్తుల పూజలందుకున్న అమ్మవారిని చివరి రోజున ఊరేగింపుగా నిమజ్జనోత్సవాన్ని జరిపారు. భక్తులు అమ్మవారిని సాగనంపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం నాదలయ సమర్పణం శృతిబద్ధంగా సాగింది. సేలంకు చెందిన జె శ్రీనివాసన్ బృందం స్వామివారి పాదాల చెంత సభక్తికంగా ఈ కార్యక్రమాన్ని సమర్పించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.